టీచర్స్ టీచర్ నుంచి రాష్ట్రపతి స్థాయికి చేరిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీదుగా ఈరోజు ఒక టీచర్స్ యూనియన్ కడపలో ఆవిర్భవించడం చాలా సంతోషం. ఎస్ఆర్టీఎఫ్ దాని పేరు. సో తప్పకుండా దాని వ్యవస్థాపకులైన నాగేశ్వరరావు గారు అయితేనేమి, గంగరాజు గారు అయితేనేమి, హర్షవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి, మిగతా వారి మిత్రబృందం అయితేనేమి, వీరికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ యూటీఎఫ్ నుంచి దాదాపు ఒక 500 కుటుంబాలు ఈరోజు ఈ యూనియన్లో చేరడం చాలా సంతోషం. సో తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనందరికీ కూడా బాగా తెలుసు ఈ యూనియన్లన్నీ కూడా టీచర్స్ అయితేనేమి, మిగతా యూనియన్లు అయితేనేమి, ఇవన్నీ కూడా గతంలో అన్నీ కూడా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన యూనియన్లే చాలా ఏళ్ళ నుంచి, దాదాపు 50-60 ఏళ్ళ నుంచి ఆ యూనియన్లు ఉన్నాయి. సో ఆ యూనియన్లు అన్నీ కూడా ఇప్పుడు చేసే కార్యక్రమం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి కొంత పాడడం. ఎందుకు అంటే ఆ యూనియన్లు అయితేనేమి, ఆ పార్టీలు అయితేనేమి, ఇవన్నిటిని కూడా కొనుగోలు చేయడం జరిగిందన్నమాట చంద్రబాబు నాయుడు గారు. సో ఆ రకంగా తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ ఏది ఇస్తారో ఆ స్క్రిప్ట్ను ఒల్లెవేసే కార్యక్రమం చేస్తాయి, తెలుగుదేశం పార్టీ చెప్తే ఉద్యమాలు చేస్తాయి. ఆ రకంగా చేస్తున్న పరిస్థితి తప్ప వేరేం లేదన్నమాట. సో తప్పకుండా ఈ ప్రభుత్వం అనేది టీచర్ల అభివృద్ధికి అయితేనేమి, ప్రజల అభివృద్ధికి అయితేనేమి చిత్తశుద్ధిగా పనిచేస్తున్న ప్రభుత్వం. సో తప్పకుండా ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా ఎప్పుడైనా కూడా వివరించే కార్యక్రమం చేస్తారు. సో తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, బడ్జెట్ సహకరించిస్తున్న మేరకు వారికి అందరికీ కూడా సహకరించే కార్యక్రమం చేస్తారు. ఇంతకుముందంత మనం మిగతా అన్ని కార్యక్రమాల్లో అయితేనేమి, తర్వాత జీతాల విషయంలో అయితేనేమి, అన్ని దానిలో కూడా చాలా సానుకూలంగా వ్యవహరించి మనం చేసిన పరిస్థితి మనం అంత గతంలో చూడడం జరిగిందనమాట. మిగతా పరిస్థితులు, మిగతా సమస్యలను కూడా బడ్జెట్ సహకరించే మేరకు తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తారు. బడ్జెట్ సహకరిస్తే అన్నీ చేస్తారు. ఏముంది, మనం ప్రజల కోసం అట్లాగే పిల్లల కోసం పనిచేస్తున్న టీచర్ల సమస్యలన్నీ కూడా సానుకూలంగా చేసే కార్యక్రమం తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. సో ఏదేమైతేనేమి ఈరోజు ఒక కొత్త యూనియన్ స్టార్ట్ కావడం వారిని అందరినీ కూడా చాలా సంతోషం, వారిని అందరినీ కూడా అభినందించే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ, నమస్కారం.